కీమా పరాటా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. కీమా పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/4 కిలో, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు. ఫస్ట్ మీకు చెప్పాను కదా సింపుల్ మెథడ్ ఈజీగా. సో షూట్లో నేను మీకు ఈవెన్ పిండి కలపడం కూడా ఎంత ఈజీ అని చెప్పి చూపిస్తాను మీకు. నాకు నేర్పించండి రావు గారు. అంటే మన వ్యూవర్స్ ఎలాగో నేర్చుకుంటారు కానీ నేను లైవ్గా నేర్చుకుంటాను. ఓకే, ఫస్ట్ గోధుమ పిండి, సాల్ట్. మీరు పిండి కలుపుతున్నప్పుడే మేము మిమ్మల్ని ఒక 2-3 విషయాలు అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది, చాలా మంది ఉండొచ్చు ఆయిల్ కొంచెం. ఇప్పుడు ఆయిల్, ఉప్పు, సో నీళ్లు వేసి కలుపుకుంటారు కదా. సో చాలా మందికి అది సాఫ్ట్ గా ఉండి, ఇప్పుడు మా అత్తయ్య గారు కానీ మా అమ్మ గారు వీళ్ళందరూ సాఫ్ట్ గా బాగానే చేసేస్తారు. నాకు మాత్రం ఎందుకో అది అంటే కరెక్ట్ గా సాఫ్ట్ గా రాదు. పిండి కలిపిన తర్వాత అదే ప్రొసీజర్, ఇంకా కావాలంటే పెరుగు కూడా యాడ్ చేస్తుంటాను సమ్ టైమ్స్, కానీ రాదు. ఒకవేళ అది కాల్చిన తర్వాత ఇంటి అప్పుడల్లా అయిపోతుంటాయి కదా. బేసిక్లీ కొంచెం నీళ్ళు లైట్గా ఎక్కువ వేసుకుంటే మీకు సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది, ప్లస్ నీడింగ్ అనమాట. అది సాఫ్ట్ అయ్యేంత వరకు మనం అవన్నీ చేసుకో. కొంచెం నీళ్ళు పోయండి. సో మామూలుగా అయితే మనం ఇంట్లో కాసేపు చపాతీ పిండి కలిపి నానబెట్టి ఉంచితే బాగుంటుంది అని అంటారు. అవునండి. సో మీరు ఇప్పుడు అలా ఉంచాల్సిన అవసరం లేదా? చూడండి, ఇప్పుడు కుక్ చేస్తాం కదా, అయిపోతుంది. సో ఐ వాంట్ టు షో లైవ్. ఓకే, నార్మల్గా ఇది సాఫ్ట్ అయింది, ఇలా చేస్తాం కదా, ఒక గుడ్డతోటి కవర్ చేసేస్తే మీకు సాఫ్ట్గా ఉంటుంది. ఓ ఓకే, అంటే అలా నానబెట్టి ఉంచుతాము అన్నప్పుడు అలా క్లాత్తో కవర్ చేయాలి, వెట్ క్లాత్తో మూసి పెట్టేస్తే మీకు సాఫ్ట్నెస్ స్లోగా సాఫ్ట్ అవుతుంది. ఫస్ట్ నూనె వేసుకున్నాం, ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు బేసిక్లీ లైట్గా. కీమా చాలా సన్నగా ఇచ్చేసినట్టున్నారు కదా, ఇంకేమైనా యాడ్ చేశారు అందులో? కీమా కొంచెం ఉల్లిపాయ, కొంచెం సాల్ట్. కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం వెళ్ళిపోయిన ఒక్క చుక్క. ఈ బేసిక్లీ జింజర్ గార్లిక్ కలవడానికి అన్నమాట. కీమా కొంచెం పసుపు, ధనియాల పౌడర్ కొంచెం, జీలకర్ర పౌడర్, గరం మసాలా కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం దగ్గరికి రావాలి, ఎందుకంటే వాటర్ ఉంటే మళ్ళీ మీరు స్టఫ్ చేసేప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చి ఛాన్సెస్ ఉన్నాయి బయటకు రావడానికి. సో డ్రై అయిపోవాలి కంప్లీట్గా. సో కుక్ అవడానికి కొంచెంసేపు అవుతుంది, అయిపోయింది దగ్గరికి అయిపోయింది. కొంచెం అంటుకోకుండా ఉండాలి కదా. సో మీకు కాన్ఫిడెంట్ లేకపోతే ఫస్ట్ చిన్నవి చేసుకోండి. నార్మల్గా పరాటా అంటే బాగా పెద్దగా చేస్తారు. అంటే ఈజీ అన్నమాట. లాస్ట్ లో మీరు స్టార్టింగ్ లో బయటికి వస్తే
అన్నీ పెద్ద మీరు పట్టించుకోవద్దు. స్టఫింగ్ మట్టుకు బాగా చూసుకోవాలి. ఇలాగే చేసుకోండి. అయిపోయిందా? చేసుకోండి. ఇప్పుడు జెంటిల్గా ఇది చేయడానికి చాలా పేషెన్స్ అవసరం. ఏం లేదు, చూడండి. జెంటిల్గా ఒకేసారి నొక్కేస్తే బయటకు వచ్చేస్తుంది. షుడ్ గో ఈవెన్లీ. వచ్చేసింది. దాన్ని ఇంకా సన్నగా కూడా వదుతున్నారా? కొంచెం, అంటే ఇంత దీనికంటే సన్న మళ్ళీ బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఫ్లేమ్ వచ్చి హైలో ఉండాలి. మీడియం మీడియం. మీరు హైలో పెట్టుకోండి. ఏంటి, త్వరగా బయట బ్రౌన్ అయిపోతుంది, లోపల మళ్ళీ అలా అంటే ఆల్రెడీ మనం కుక్ చేసే కుక్ చేసాం కానీ లోపల కూడా కొంచెం కుక్ అవ్వాలి. ఇంకా నార్మల్గా వుడెన్ స్పూనే వాడాలి. ఓకే, సో మన కంఫర్ట్ కోసం ఇలా వాడుతున్నాం. దీన్ని మళ్ళీ మనం ఆయిల్ ఏమి వేసుకోవాల్సిన లాస్ట్లో అండి. ఫస్ట్ కొంచెం డ్రైగా ఇది కాల్చుకోవాలి. దాని తర్వాత లైట్గా నూనె వేసుకుంటే చూడండి ఎంత బాగుంది. ఎంత ఈజీ చూసారా? చాలా ఈజీగానే ఉంది. కాకపోతే ఎవరన్నా ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి ట్రయల్ వేసిన తర్వాత కుకింగ్ గెస్ట్లకి వచ్చినప్పుడు చేసి పెట్టాలి. ఎందుకంటే ఇంట్లో డైరెక్ట్ మనం గెస్ట్లు వచ్చినప్పుడు ట్రై చేసేస్తే మాత్రం కొంచెం అటు ఇటు అయితే ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంట్లో ఫస్ట్ ఒకసారి రెండుసార్లు ట్రై చేశాక అది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నప్పుడు అప్పుడు మనం గెస్ట్లకి పెడితే బాగుంటుంది. సో ఆయిల్ కూడా అలా పై పైన వేయడం స్ప్రెడ్ చేసినట్టుగా వేయొద్దు. అంతే, కేవద్దు. సో కాలిపోయింది బాగానే. సో అందుకని అన్నారనమాట, అంటే ఇలాంటివి కొంచెం ప్రాక్టీస్ లేకపోతే. అంటే నేను ఎవ్రీడే నేను కుక్ చేయట్లేదు. మీరు మీతో కంపేర్ చేసుకోవడం ఎలాగండి? మీరు ఇలా అంటేనే మేము అలా అంటే మొత్తం మొహం మీద వేసుకుంటాము, అలా కాదు కదా. సో జనరల్గానే ఇది అయిపోయింది అనమాట, ఇట్స్ ఆల్రెడీ రెడీ. ఇంట్లో చాలామంది హౌస్ వైఫ్కి కానివ్వండి, జాబ్ హోల్డర్స్ కానివ్వండి, కొన్ని కొన్ని ఇలాగా చేయాలి అనుకుంటే దే హ్యావ్ టు ప్రాక్టీస్ కొద్దిగా ఇలాంటివి. ఎస్, కీమా పరాటా రెడీ. థ్యాంక్ యూ. వేడి వేడి కీమా పరాటా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కీమా పరాటా తయారీ విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కీమా, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో కీమా మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కీమా పరోటా రెడీ.